హాయ్ హలో సుపర్ణ ఫ్లేవర్స్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక రోటి పచ్చడిని ఈ రోటి పచ్చడి చాలా చాలా రుచిగా ఉండటమే కాదు మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న చట్నీ అనమాట ఈ వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన చట్నీ దీనివల్ల గొంతు నొప్పి జలుబు అలాగే ముక్కు కారటం ఫ్లమ్ము తగ్గుతుంది ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి చట్నీలో అదేం చట్నీయో అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం మనం వీటి కోసం ముందుగా తీసుకోవాల్సింది తమలపాకులు అండి ఫ్రెష్ తమలపాకులు చెట్టు కోసాన్ని ఇప్పుడే వీటిని ఒక ఏడు తీసుకున్నాను రెండు టమోటాలు నాలుగు పచ్చిమిర్చి ఏడు ఎన్నిమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఉసిరికాయ సైజు అంతా ఇంత పండుని తీసేసుకొని నీళ్ళలో నానబెట్టేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ తగినంత ఉప్పు వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ పోపు గింజలు ఇవి కూడా రెడీ పెట్టుకొని ప్యాన్ పెట్టి అందులో నువ్వుల్లోనండి ఇది చట్నీలకు ఎప్పుడైనా పల్లీ నూనె కానీ నువ్వుల నూనె అయితేనే బాగుంటాయి నేను ఎప్పుడు చట్నీలు అన్నిటికీ నువ్వుల నూనె వాడతానండి ఎక్కువగా కొంచెం నువ్వుల నూనె అందులో శనగపప్పు మినపప్పు కొద్దిగా అంటే పావు స్పూను మెంతులు వేసాము జీలకర్ర ఒక స్పూను ఒక స్పూన్ వేసి ఇవి బాగా వేగనివ్వాలి ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఒక ఏడు ఎనిమిది ఎన్నుమిర్చి కూడా వేసేసుకొని వీటిని కూడా వేగనివ్వాలి దించేస్తాము అనుకున్నప్పుడు ఈ పచ్చిమిర్చి ఒక నాలుగు తుంపేసి వేసుకుంటాం తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేస్తాం అనమాట ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని కొంచెం కలిపితే ఈ పచ్చివాసన పోతే పచ్చిమిర్చిను వెల్లుల్లి వీటిని పూర్తిగా చల్లారిని వాళ్ళు ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేసుకొని ఈ ప్యాన్లో మళ్ళీ కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని మనం ఇందాక రెండు టమోటాలు తీసుకున్నాం కదా వాటిని కట్ చేసి ఆ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఈ టమోటాలని బాగా మగ్గించుకోవాలని మనం రోట్లో కదా పచ్చని ఉరతాం అందుకని పూర్తిగా మగ్గితేనే మనకి ఈజీగా ఉంటుంది పచ్చని ఊరటం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాం కదా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఒక ఏడెనిమిది తమలపాకులను తీసుకున్నాం కదా వాటిని శుభ్రంగా కడిగి తూడు చేసి వాటిని ముక్కలు చేసి ఇందులో వేసుకుందాం నేను ఇవి మా చెట్టు ఆకులు ఘాట్ ఎక్కువండి అందుకని ఒక ఏడే వేసాను మీరు కొన్నవి లేతగా ఉంటాయి కదా అవి ఇంకో నాలుగు ఎక్కువ వేసేసుకోవచ్చు అవి పెద్ద ఘాట్ ఉండవు కాబట్టి వాటిని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ తమలపాకులు వేసాకండి ఎక్కువసేపు ఉంచకూడదు ఇందులో మెడిసినల్ పోకుండా ఒక ఒకే ఒక నిమిషం వేగనిచ్చి కలర్ మారకుండానే ఆపేసుకొని అందులోనే పసుపు ఉప్పు మనం చింతపండు నాన్ పెట్టి ఉంచుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసి ఈ వేడికి ఇవి కొంచెం మగితే స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారిద్దాం వీటిని కూడా ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి వాటిని రోల్ శుభ్రం చేసుకొని ఇందులో ఇప్పుడు అవి నూరు వేసుకుందాం ముందు ఎండుమిరకాయలు వెల్లుల్లి పచ్చిమిర్చి పోపు గింజలు అన్నీ వేసేసి బాగా మెత్తగా నూరుకోవాలి రోడ్లో నూరటం కొంచెం కష్టమే కదండి శ్రమ పైన టైం టేకింగ్ కూడా ఇప్పుడు ఎవరికి అంత టైం ఉండట్లేదు మిక్సీలో కవ్వకొని తిప్పేస్తున్నారు కానీ అప్పుడప్పుడన్నా ఇలా చేసుకొని రోటి పచ్చడి రుచివేరుగా ఉంటుంది కదా అప్పుడప్పుడన్నా ఇలా చేసుకొని తింటే బాగుంటుందని అప్పుడప్పుడు చేస్తుంటాను మన నేను కూడా ఇవి బాగా మెదిగినాయి అంటే పూర్తిగా మెదగవు ఈ మాత్రం మెదిగితే సరిపోతుంది మనకి ఇంతకన్నా మరీ మిక్సీలో వేసినట్టు పేస్ట్ లాగా రాదు కదండి మనకి దీనిలో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టమాటా తమలపాకులు మిశ్రమాన్ని కూడా వేసి బాగా నూరుదాం మనకి మిక్సీలో వచ్చినంత మెత్తగా రాదు కానీ ఇలా నూరుకుంటేనే మనకి పచ్చడి బండికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది మనం ఓపిగ్గా నూరితే మెత్తగానే వస్తుందని ఇలా బాగా రెండు కలిసేటట్టు నూరుకొని గింజలు వేసాం కదా అవి కూడా పూర్తిగా మెదిగి ఈ మాత్రం నలిగితే సరిపోతుంది మనకి చక్కగా కలర్ఫుల్గా ఎల్లో రెడ్ గ్రీన్ కలర్ఫుల్గా కూడా ఉంది కదా ఈ పచ్చడిని మనం దోశ ఇడ్లీ ఊతప్పం వాటిలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పటం కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి అబ్బా చాలా బాగుందండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంటారు మీరే ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం పోపు వేసుకుందాం ఈ మిగిలిన నూనె కొంచెం వేసేసి ఇందులో ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసి పోపు వేసుకుందాం ఇందులో వేరే ఇంగువ కరివేపాక ఏమి వేయట్లేదండి ఎందుకంటే మనకి తమలపాకు టేస్ట్ అనేది బాగా తెలియాలి ఈ అవి వేస్తే డామినేట్ చేస్తాయి ఆ తమలపాకు టేస్ట్ని అందుకని అవి ఏమి వేయము ఈ పోపు వేగనిచ్చి కొంచెం చల్లారాక మనం ఈ పచ్చడి రో రోడ్లో నుంచి తీసి ఈ పోపులో వేసి కలిపేసామంటే అమోఘంగా ఉంటుంది ఈ పచ్చడి అసలు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే గొంతుకి చాలా హాయిగా అనిపిస్తుంది మీరే చేసి చూస్తారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు నేను వేడి వేడి అన్నం రెడీగా పెట్టుకున్నాను దీనికోసం చక్కగా అన్నంలో వేసేసుకొని ఒక స్పూను నెయ్యి తగిలించి కలిపి తిన్నామంటే అబ్బో అసలు ఆ రుచి చెప్పలేము ఆహా ఏమి రుచి అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేస్తారుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్